ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగ వైద్య నిపుణురాలిని. ఇవాళ మీకు చాలా డిఫరెంట్గా కేసు ప్రజెంట్ చేస్తున్నాను. ఒక మా అమ్మగారు మన పాత వీడియో ఎక్కడో చూసి ఆవిడకి వయసు 85 సంవత్సరాలు. సో ఆవిడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి కావాలని రావడమే అసలు నిజంగా ఒక పెద్ద గ్రేట్ అకేషన్ అనుకోవాలి. ఎందుకంటే అసలు ఈ వయసులో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. వయసులో ఉన్న వాళ్ళే ఏముందిలే బతికినన్నాళ్ళు, ఏదో ఒకటి తినేయచ్చు, ఏదో ఒకటి బతికి ఎలాగోలా బతికేయచ్చు అనుకుంటారు. కానీ ఆవిడ ఈ వయసులో ఎంత పట్టుదలగా ఎక్కడి నుంచో చాలా కష్టపడి వస్తున్నారనమాట. సో అందుకని మెయిన్గా ఈ వీడియోని ఆవిడకి డెడికేట్ చేస్తూ ఆవిడ ద్వారా మీ అందరూ కూడా మంచి ఆరోగ్య సంకల్పం పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. సో ఆవిడే చెప్తారు ఆవిడ గురించి, ఆవిడ ప్రాబ్లమ్స్ గురించి అంతా చెప్తారు. నేను మధ్యలో ఎన్లైట్ చేస్తాను. థ్యాంక్ యూ. నా వయసు 81 సంవత్సరాలు. నేను వీరి వీడియో హిందూ ధర్మంలో రాత్రి 10:30 చూసినాను. కళ్ళ గురించి చెప్తుంటే నా కళ్ళకు చూపు తగ్గింది ఈ మధ్య. చాలా బాగా చదివేదాన్ని ఇప్పుడు. అట్లాంటిది శ్లోకాలే అతిమర్పుగా వచ్చింది. ఆ శ్లోకం అక్షరం రాకపోతే ఇంకా అక్కడి నిలబడిపించింది. అట్లా కష్టం అయిపోయింది. అందుకని మోకాళ్ళ నొప్పి వేరే ఉంది, నడుము నొప్పి వేరే, మెడ నొప్పి అన్నీ ఉన్నాయి. ఏమన్నా చేయగలరేమో అని వచ్చాను. నిన్న ఒకరోజు ట్రీట్మెంట్ అయింది, ఇవాళ 2వ రోజు. 11 రోజులు తీసుకుందాం అనుకుంటున్నాను ట్రీట్మెంట్. చూస్తాను. ఒకసారి లేచి నిలబడండి అమ్మ. మీరు ఫస్ట్ ఎలా ఉండేవారు? ఇక్కడ నిన్న మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే బాగా వంగబడిపోయినట్టుగా ఉండేవాళ్ళు. అంటే గుండె అంతా కూడా బరువుగా ఉండి తర్వాత స్పైన్ పొట్టైపోయినా, కాబట్టి చెస్ట్ అంతా డయాఫ్రామ్ మీద పడుతుంది. అవునండి, కరెక్ట్. బ్రీదింగ్ కొంచెం కష్టంగా ఉంది. అది ఒక్కటి సరి చేస్తే. అవునవును. ఓకే, కూర్చోండి. యాక్చువల్లీ మా అమ్మగారికి ఏంటంటే కంటి చూపు మసపరడం. ఆవిడ 24 గంటలు ఇలాగ దేవుడికి సంబంధించిన శ్లోకాలు అవి చదువుతూ ఉంటారు. కంటి చూపు మసపారిపోవడం వల్ల ఇవి అక్షరాలు పదాలు అవి కొంచెం తప్పులు వస్తున్నాయని ఆవిడకి డౌట్ వచ్చింది. ఇంకా ఇలా దేవుడికి సంబంధించినవన్నీ తప్పులు చదవకూడదు కదా అని ఇంకా ఆవిడకి ఆవిడే సెల్ఫ్ అనలైజేషన్ తోటి ఎలా కరెక్ట్ చేసుకోవాలి. గ్లాసెస్ ఏమో ఇంకా అంత మించి ఇంకా గ్లాసెస్ లేవని ఐ స్పెషలిస్ట్లు ఇంకేమి ఇవ్వట్లేదు ఆవిడకి. వాళ్ళ ఇంట్లోనే బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ అల్లుడు గారు డాక్టర్, వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు, మనవాళ్ళు చాలా మంది డాక్టర్లు ఉన్నారు. సో ఆవిడ ఆయుర్వేదం ఏదన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి చూస్తుంటే 10:30కి TV5లో మన వీడియో ఒకటి వస్తే దానిలో నేను కంటి గురించి చెప్పాను. సో ఆ వీడియో చూసి ఆవిడ చాలా కష్టపడి ఆ నంబర్ని నోట్ చేసుకుని మొత్తానికి ఇంకా ఎలాగోలాగా పట్టుకుని చాలా కాలం వెతికి వెతికి వచ్చారనమాట మన దగ్గరికి. సో చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్, హోమియో డాక్టర్స్, ఇంకా అల్లోపతి అందరూ అయిపోయారు. ఆవిడ నిన్న నా దగ్గరికి ట్రీట్మెంట్ నిన్న స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఇలా చాలా వంగబడిపోయి ఉండేవాళ్ళు. అంటే 85 ఇయర్స్ అంటే ఎలా ఉంటారో నేను ఏం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీకు. అట్ ది సేమ్ టైం ఆవిడ వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, అమ్మ నాన్న నేను పొట్టిదాన్ని అయిపోయాను, నాకు నడుము వంగిపోవడం వల్ల నన్ను ఎలా అయినా నడుము స్ట్రైట్గా ఉండేలాగా చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారు. సరే నేను వెళ్ళేటప్పుడు ఒక వీడియో తీద్దాం, ఆవిడ నడక ఎలా ఉన్నారు అనే పోస్టర్ అనుకున్నాను. సరే రేపు తీద్దామని కొంచెం బిజీగా ఉన్నాను నేను. సరే రేపు తీద్దామని అనుకుంటే ట్రీట్మెంట్ వచ్చేసరికి ఆవిడ నడుము స్ట్రైట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా అయిపోయారు ఒక్క సింగిల్ సిట్టింగ్ తోటే. ఇప్పుడు మీకు చూపిద్దామన్నా కూడా ఆ పాస్చర్ లేదనమాట. ఆవిడ అంత వంగబడిపోయి ఉన్నారు. నిన్న ఈ టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. సో 24 అవర్స్ బ్యాక్ ఇలా వంగబడిపోయి 85 ఇయర్స్ పెద్దవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఒక్క సిట్టింగ్ అయ్యేసరికి ఇప్పుడు ఇలాగ మనిషి మీరు చూసారు కదా స్ట్రైట్ అయ్యారు అలాగా. సో ఆయుర్వేదం ఆలస్యం అనేది అసలు అబద్ధం. కాబట్టి ఆయుర్వేదం చాలా స్పీడ్గా పనిచేస్తుంది. మీకు సరైనటువంటి వైద్యుడు, సరైనటువంటి మీకున్న ప్రాబ్లం పట్టుకుని వైద్యం చేయడం అనేది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఆవిడకి కంటి చూపుకి వైద్యం చేస్తున్నాము. తర్వాత కొంచెం హెర్నియా కూడా ఉంది, అంబిలికల్ హెర్నియా ఉంది, దానికి కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము. తర్వాత ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, లంబార్ స్పాండిలైటిస్ ఉంది, తర్వాత ఆస్టియోఆర్థరైటిస్. ఇటువల్ల స్పైనల్ కార్డ్ మీద డిస్క్లన్నీ అరిగిపోవడం వల్ల షార్ట్ అయిపోయారు. నడుంకి సపోర్ట్ లేక పూర్తిగా వంగబడిపోతుంది అనమాట. కొంచెం 1 డే ట్రీట్మెంట్ చేసేసరికి అక్కడ ఉండేటువంటి వాతం తగ్గడం వల్ల మెడ నొప్పి కొంచెం తగ్గింది. మెడ కొంచెం నిలబడుతుంది, స్ట్రైట్ నిలబడుతున్నారు. తర్వాత వంగబడిపోవడం అనేది తగ్గింది, నడుము కూడా వంగబడిపోవడం తగ్గింది, కాళ్ళు కూడా కొంచెం స్ట్రెంగ్త్ వచ్చినాయి అనమాట. సో అందుచేత ఏంటంటే ఆయుర్వేదం అనేది
అస్సలు పసిపిల్లలు అప్పటి నుంచి మన దేశంలో మనతో పాటు ఉన్నటువంటి వైద్యం అయినటువంటి ఆయుర్వేదాన్ని మనం మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం. పిల్లలకి ఏమీ ఆయుర్వేద సూత్రాలు నేర్పట్లేదు, ఆయుర్వేదాన్ని ఏమి ఇంట్లో ఆచరించట్లేదు. అసలు నిజంగా చెప్పండి, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు సాఫ్ట్వేర్ పీపుల్కి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మామూలు ప్రాబ్లమ్స్ కాదు. కానీ వాళ్ళకి ఎవ్వరికి ఈ వైద్యం గురించి అవగాహన లేక ఆ బాధలన్నీ అలా పడుతూనే ఉన్నారు. రేపటి రోజున ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు ఎలా ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటారనేది కూడా మనం చెప్పలేం. ఒక రకంగా చెప్పాలంటే ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డోస్ అనేది మనకి వీరిని చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఆవిడ పేరు బాల. నిజంగానే బాలగా తయారు చేసి పంపించాలని నా యాంబిషన్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయుర్వేదాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆచరించగలిగి తపన ఉండాలి. ఎవరికి వాళ్ళకి నేను ఇవాళ ఉన్న బాధల నుంచి నేను బయటపడాలి, బెటర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళలోనూ కలిగితే ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యవంతంగా తయారవ్వగలరు. ఎందుకంటే స్త్రీలకే ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను గమనిస్తున్నాను. జెంట్స్ అంటే ఏదో ప్రొఫెషనల్గా బయట తిరుగుతారు, ఏదో రకంగా ఎంగేజ్ అయిపోతారు, ఏమి లేకపోతే రాత్రికి మందు తాగేసి పడుకుంటారు, వాళ్ళకి జీవితం అయిపోద్ది, ఆ రోజు గడిచిపోద్ది. కానీ ఆడవాళ్ళకి అలా కాదు, అవి ఏమి ఉండవు పాపం. ఎంతసేపు ఇల్లు ఇంట్లో అలా పడుకొట్టుకుంటూ ఉంటారు, ఎన్నో సమస్యలు వాళ్ళకి. ఎందుకంటే అసలు స్త్రీలకు ఉన్నటువంటి మానసిక సమస్యలు కానీ శారీరక సమస్యలు కానీ ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండు, అన్ని దశల్లోనూ ప్రాబ్లమ్స్. చిన్నప్పుడు పసిపిల్ల దగ్గర నుంచి అన్ని చోట్ల అనగదొక్కబడడం, అణిచివేయబడడం, దాంతోపాటుగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ అధిగమించి ఒక స్త్రీ ఆరోగ్యంగా జీవించడం అనేది పెద్ద అచీవ్మెంట్. సో అలాంటి అచీవ్మెంట్ ప్రతి స్త్రీ పొందాలని, నిండు 100 ఏళ్ళు చక్కటి ఆరోగ్యంతో మానసిక ఆనందంతో విలసిల్లాలని కోరుకుంటూ. చూశారు కదండి, 85 సంవత్సరాల వయసులో మా అమ్మగారు బాలగారు ఎంత పట్టుదలతోటి కంటి చూపును మెరుగుపరుచుకోవాలి, నడుము వంగి రేపు ఆవిడ జూన్ నెలలో యుఎస్ వెళ్ళబోతున్నారు. సో 24 అవర్స్ ఇంచుమించు జర్నీ ఉంటుందన్నమాట. సో స్పైనల్ కార్డ్ని కరెక్ట్ చేసుకుని కొంచెమన్నా రిలాక్స్డ్గా వెళ్ళాలని పట్టుదలతో వచ్చారు. సో ఆవిడకి 11 డేస్ ట్రీట్మెంట్ కోర్స్ స్టార్ట్ చేసామన్నమాట. సో 1 డేలోనే ఆవిడలో ఎంత మార్పు ఉందనేది, నిన్న ఈ టైం స్టార్ట్ చేసా ఎంత మార్పు వచ్చింది చూడండి. సో ఆవిడని మీరు ఒక రోల్ మోడల్గా తీసుకుని 85 సంవత్సరాల్లోనే ఆవిడకి ఆరోగ్యం గురించి అంత పట్టుదల వచ్చి అంత బాగు చేసుకుంటున్నారంటే, అసలు 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి రకరకాల సమస్యలు, హైపోథైరాయిడిజం, ఒబిసిటీ, పీసీఓడి, ఎన్నో గైనిక్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ ఎన్నో చూస్తున్నాం అమ్మాయిల్లో. అది కాకుండా మానసికంగా ఎంతో కుంగుబాటు, మానసికంగా ఎన్నో ఉద్వేగాలు ఎన్నో ఉంటున్నాయన్నమాట. సో అవన్నీ కరెక్ట్ చేసుకుని మీ జీవితాన్ని మీరు చక్కగా అందంగా ఆరోగ్యంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవాలంటే ఆయుర్వేదం ఒక్కటే శరణ్యం కాబట్టి అలాంటి ఆయుర్వేదం గురించిన అవగాహన పెంచుకుందాం. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని చెప్పేసి మనకు మనం నమ్మాలి. అలా జీవితాన్ని కూడా మనం బ్యూటిఫుల్గా మనకు మనం డిజైన్ చేసుకోవాలి. అది ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నా ముఖ్యమైనటువంటి అంబిషన్. సో అందరం కలిసి మంచి ఆరోగ్య దిశలో పయనం చేద్దాం. థ్యాంక్ యూ.